సౌజీస్ కిచెన్లో పీనట్ బటర్ ఇంట్లో ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. పీనట్ బటర్ హెల్త్కి చాలా మంచిది. ఇది మార్కెట్లో మనం కొనుక్కుంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది, తక్కువ కాస్ట్తోనే మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఈ పీనట్ బటర్ని చపాతి, రోటీ, బ్రెడ్ స్లైసెస్కి అప్లై చేసి పిల్లలకి సర్వ్ చేస్తే ఎంతో ఇష్టంగా తింటారు. హెల్దీ పీనట్ బటర్ని ఏ విధంగా తయారు చేయాలో కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దాం. వేరుశనగ పప్పు 1 బౌల్ తీసుకుంటున్నాము. తేనె 1/4 కప్ తీసుకుంటున్నాము. ఆయిల్ 1/4 కప్ తీసుకుంటున్నాము. ఆయిల్ మనం వెజిటబుల్ ఆయిల్ కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ యూజ్ చేస్తాము. ఉప్పు 1/2 టీ స్పూన్. వేరుశనగ పప్పుని కడాయిలో యాడ్ చేసుకొని వేయించుకోండి. వేరుశనగ పప్పుని ఈ విధంగా కలుపుకుంటూ లైట్ కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. వేరుశనగ పప్పు వేగాయి, ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని కూల్ అవనివ్వండి. వేరుశనగ పప్పు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకుని ఇందులో 1/4 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోండి. ఇది సాఫ్ట్ పేస్ట్ లాగా అయ్యే విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇందులో తేనె, ఆయిల్ని యాడ్ చేసుకోండి. వేరుశనగ పప్పు బాగా సాఫ్ట్గా అయ్యే విధంగా గ్రైండ్ చేసుకోండి. పీనట్ బటర్ రెడీ అయింది. ఇది 1 బౌల్లో తీసుకోండి. పీనట్ బటర్ ఈ విధంగా బాగా సాఫ్ట్గా అయ్యే వరకు మనం గ్రైండ్ చేసుకోవాలి. పీనట్ బటర్ని మనం బ్రెడ్ స్లైసెస్లో అప్లై చేసుకుందాం. ఈ విధంగా పీనట్ బటర్ని బ్రెడ్ స్లైసెస్లో అప్లై చేసుకొని సర్వ్ చేసుకోండి. పీనట్ బటర్ని అప్లై చేసిన బ్రెడ్ స్లైసెస్ చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా పిల్లలకి సర్వ్ చేస్తే ఎంతో ఇష్టంగా బ్రెడ్ స్లైసెస్ని తింటారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో హెల్తీగా ఉండే పీనట్ బటర్ని ఇంట్లో ఏ విధంగా తయారు చేసామో మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.